हाई फ्रेंड्स नंबर मैनेज में చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెచ్డి డోమ్ కెమెరా ఇది అవుట్ డోర్ కి మనకి చాలా బాగా పని చేస్తుంది నేను దీన్ని అయితే 2000 కి అయితే తెప్పించడం జరిగింది అమెజాన్ నుంచి అయితే ఇది పర్చేస్ చేశాను ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అండ్ దీన్ని మొబైల్ కనెక్ట్ చేసి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది పూర్తిగా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను దానికంటే ముందుగా ఒకసారి బాక్స్ మీద ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూద్దాం బాక్స్ పైన సైడ్ చూసుకున్నట్లయితే మీకు హెచ్డి డోమ్ కెమెరా అని చెప్పేసి దీని యొక్క బ్రాండింగ్ అయితే ఉంది అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు హెచ్డి డోమ్ కెమెరా దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అండ్ కెమెరా యొక్క మోడల్ అయితే ఇక్కడ ప్రింట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మీకు మోషన్ డిటెక్షన్ కూడా ఉంది ఇది ఆండ్రాయిడ్ కి అండ్ ఐఓఎస్ రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది దీంట్లో మనం 128 GB దాకా మెమొరీ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ IP66 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది మీరు బయట ప్లే చేసుకున్నా కూడా వర్షం పడ్డప్పుడు కూడా దీనికైతే ఏం కాదు అండ్ దీంట్లో మనకి స్పీకర్ సపోర్ట్ కూడా ఉంది టూ వే స్పీకర్ ఉంటుంది కెమెరా ఉన్న దగ్గర నుంచి మాట్లాడుకోవచ్చు అలాగే బయట ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడితే కెమెరాలో వినిపించడం జరుగుతుంది సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం సో ఫ్రెండ్స్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక పవర్ అడాప్టర్ పవర్ కనెక్షన్ కేబుల్ అయితే ఉంది ఇది ఏసీడిసి క్రెడిట్ కి సపోర్ట్ చేస్తుంది ఒకసారి దీన్ని పక్కకు పెట్టేద్దాం ఇంకా మనకి బాక్స్ లో డైరెక్ట్ గా కెమెరా అనే ఉంది అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి పేపర్ వర్క్ అంతా పక్కన పెట్టేద్దాం కెమెరా చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు 100 డిగ్రీస్ వరకు వర్టికల్ గా రొటేట్ అవుతుంది అండ్ 200 డిగ్రీస్ వరకు హారిజెంటల్ గా అయితే రొటేట్ అవడం జరుగుతుంది దీన్ని మనం ఇలా ప్లే చేయాల్సి ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా కనిపిస్తుంది దీంట్లో మనకి 4 వైట్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి అండ్ 4 అరే ఎల్ఈడి లైట్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ కెమెరా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మైక్రోఫోన్ సంబంధించినటువంటి ఇన్పుట్ ఇవ్వడానికి అయితే ఉంది అండ్ ఇక్కడ మనకు ఐఆర్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది సో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అంత బాగా ఏమి అనిపించట్లేదు లో క్వాలిటీగానే ఉంది ఇది 2000 లో వస్తుంది కాబట్టి సో ఇంత ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే అండ్ దీనికి 2 యాంటీనాస్ అయితే ఉన్నాయి 2 యాంటీనాస్ మనకి సిగ్నల్ పరంగా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది పవర్ కనెక్షన్ ఇచ్చే కేబుల్ అండ్ ఇది చూసుకున్నట్లయితే మీకు రీసెట్ కి సంబంధించిన బటన్ అయితే ఉంది అండ్ ఇది డైరెక్ట్ గా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఇంటర్నెట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు కెమెరా యొక్క పైన సైడ్ చూసుకున్నట్లయితే మీకు 128 GB వరకు మెమరీ కార్డ్ వేసుకోవచ్చు అని చెప్పాను కదా దానికి సంబంధించినటువంటి మెమరీ కార్డ్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది అండ్ రీసెట్ కి సంబంధించిన బటన్ కూడా దీంట్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఒకసారి కనెక్ట్ చేసేటప్పుడు రీసెట్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అండ్ మనకి స్పీకర్ అవుట్పుట్ అయితే ఇక్కడ నుంచి అయితే బ్యాక్ సైడ్ లో ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇది రొటేట్ అవుతుంది ఒకసారి మీకు కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీనికి ఒకసారి పవర్ అయితే కనెక్ట్ చేద్దాం పవర్ కనెక్ట్ చేసిన తర్వాత ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ పవర్ కేబుల్ అనేది కొంచెం పెద్దగా ఇస్తే బాగుంటుంది చాలా చిన్న ఉంది పవర్ కేబుల్ దీన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే పవర్ కనెక్షన్ అనేది ఎక్స్టెన్షన్ పెట్టుకొని కెమెరా ఎక్కడ పెట్టుకుంటున్నారో అక్కడికైతే తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు దీన్ని ముందుగా దీన్ని మీరు కనెక్ట్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్లో కానివ్వండి లేకపోతే ఐఓఎస్లో కానివ్వండి V380 Pro అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ ఇచ్చేయండి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ లాగిన్ అడుగుతుంది రిజిస్టర్ అడుగుతుంది మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఆసియా అని సెలెక్ట్ చేసుకోండి అసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చేయాలి మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి యాప్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ కూడా వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో V380 Pro నుంచి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ని మనం యాప్లో ఎంటర్ చేయాలి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది పాస్వర్డ్ అయితే సెట్ చేయండి ఇక్కడ మీకు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి దానికి తగ్గట్టుగా మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది అయిపోయిన తర్వాత లాగిన్ అండి ఇక్కడ మీ మెయిల్ పాస్వర్డ్ కాదు మీరు ఇంతకుముందు యాప్కి ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ మనకు యాడ్ న్యూ డివైస్ అని ఉంది కదా ఈ యాడ్ న్యూ డివైస్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు యూజర్ మాన్యువల్లో దీనికి సంబంధించిన స్కానర్ అయితే ఉంటుంది ఈ స్కానర్ని స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు వైఫై తోటి కనెక్ట్ అవడం అయితే జరుగుతుంది సో ఇది కనెక్ట్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది మీ వైఫై కి సంబంధించిన పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ కీప్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఆఫ్టర్ ఎ సక్సెస్ఫుల్ స్కాన్ అని చెప్పేసి ఉంటుంది దీని తర్వాత మనకి డివైస్ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అవడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్ ని మనం కెమెరా ముందు పెట్టాలి
సో ఓకే ఈ విధంగా మనకి స్కాన్ చేసుకున్న తర్వాత రావడం అయితే జరుగుతుంది డివైస్ ఇస్ కనెక్టింగ్ అని చెప్పేసి ఇక్కడ వాడింది సో ఇప్పుడు డివైస్ అయితే కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం డివైస్ ని యాక్సెస్ చేయడానికి పాస్వర్డ్ పెట్టుకోవాలంటుంది సో దీనికి ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి అది కూడా మీరు ఇక్కడ మీకు కొన్ని రూల్స్ అయితే ఇస్తాడు ఆ రూల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు సెట్ అయ్యేలాగా పాస్వర్డ్ అయితే పెట్టుకోండి ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు డివైస్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది ఈ డివైస్ కి మీరు ఏదైనా పేరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ రూమ్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది సో ఇది కొన్ని పర్మిషన్స్ ఏమంటుంది ఎందుకంటే మీరు కెమెరా ఆన్ లో ఉన్నప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేసుకునేటప్పుడు ఫోటోస్ కానీ ఏదైనా తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ పర్మిషన్ సో ఇక్కడ అలో ఇచ్చేయండి అలో ఇచ్చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది అవన్నీ చూడాలనుకుంటే చూడండి లేదంటే అవసరం లేదు సో ఈ విధంగా మీరు అన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా చూపించడం జరుగుతుంది ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు కెమెరాకి సంబంధించినటువంటి అవుట్పుట్ అయితే కనిపిస్తుంది మీరు కెమెరాని కనుక రొటేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పిటిజెడ్ అనేది ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కెమెరా అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది ఇట్లా హారిజెంటల్ కావాలంటే హారిజెంటల్ వర్టికల్ కావాలంటే వర్టికల్ గా మీరు దీన్ని అయితే రొటేట్ చేసుకోవచ్చు వర్టికల్ గా వచ్చేసి మీకు 100 డిగ్రీస్ రొటేట్ అయితే అవుతుంది హారిజెంటల్ లో మీకు 200 డిగ్రీస్ వరకు రొటేట్ అవుతుంది ఇంకా కొన్ని వేరే కెమెరాస్ మీకు 355 డిగ్రీస్ వరకు కూడా రొటేట్ అయ్యేటివి ఉంటాయి సో అది కూడా ఒకసారి చూడండి మీకు బడ్జెట్ లో ఇది బాగా అనిపిస్తే దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు సో ఇంకా సెట్టింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్నాప్ చాట్ అని ఉంది కదా స్నాప్ చాట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఫోటో అనేది ఏదైతే ఉందో ఆ ఫోటో డైరెక్ట్ గా గ్యాలరీకి సేవ్ అవ్వడం జరుగుతుంది అండ్ రికార్డింగ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ వీడియో ఏదైతే మనకు స్ట్రీమింగ్ అవుతుందో మెమరీ కార్డ్ లేనప్పుడు దాన్ని రికార్డింగ్ చేసుకుంటే మీకు ఫోన్ లో డైరెక్ట్ గా సేవ్ అవ్వడం జరుగుతుంది స్పీక్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఇది 2-way ఆడియో సపోర్ట్ ఉందని చెప్పాను కదా సో 2-way ఆడియో సపోర్ట్ లో ఏంటంటే మీరు బయట ఎక్కడి నుంచి అయినా చూసినప్పుడు అక్కడ నుంచి మాట్లాడితే కెమెరా ఉన్న దగ్గర వినిపిస్తుంది సో కెమెరా ఉన్న దగ్గర మాట్లాడినా కూడా కెమెరాలోనే వినిపిస్తుంది ఒకసారి స్పీక్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇంకా దగ్గర ఉంది కాబట్టి మీకు డిస్టర్బెన్స్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి మీకు ఏఐ మోషన్ ట్రాకర్ కూడా ఉంది సో మీరు ఎక్కడైనా పెట్టి వెళ్ళినప్పుడు ఎవరైనా దొంగలు కానివ్వండి ఏదైనా ఇలాంటి వాళ్ళు వస్తే మీకు అది మోషన్ ట్రాకింగ్ని బట్టి అటు ఇటు రొటేట్ అవ్వడం జరుగుతుంది మీరు దాన్ని రొటేట్ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్ గా రొటేట్ అయ్యి మీకు చూపించడం అయితే జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు ఇంట్లోకి ఎవరైనా వచ్చారని మీకు అనిపించినప్పుడు వీడియో చూసినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ అలారం మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ స్పీకర్ లో మీరు కెమెరా సర్వేలెన్స్ మీద ఉన్నారని చెప్పేసి వాళ్ళకి వినిపించడం జరుగుతుంది సో మీరు ఒకే కెమెరా కాకుండా ఇంకా 2-3 కెమెరాలు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు టోటల్ గా 4 కెమెరాలు కనెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది దీంట్లో ఇక్కడ మాక్సిమైజ్ సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు హారిజెంటల్ గా ఇట్లా స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది సో మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు సో ఈ విధంగా మీకు రొటేట్ అయితే అవుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో కానీ మనకైతే క్లారిటీ కూడా బాగానే ఉంది పర్లేదు ఈ బడ్జెట్లో ఇదైతే ఓకే వాడుకోవచ్చు మీరు సెట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా పొజిషన్ చూసుకొని మీకు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ మీరు దీన్ని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలారం తర్వాత ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి లైట్ కంట్రోల్ అని చెప్పేసి ఉంది లైట్ కంట్రోల్ అనేది ఆటోలో ఉంది లైట్ ఆఫ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఒకసారి చూద్దాం సో ఇట్లా మీకు లైట్స్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ బాగుంది సో చీకట్లో కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి లైట్స్ అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది అండ్ లైట్స్ ఆఫ్ చేస్తే లైట్స్ ఆఫ్ అవ్వడం జరిగింది ఆటోమేటిక్లో పెట్టుకుంటే చీకట్లో మీకు లైట్ అనేది ఆటోమేటిక్గా వెలగడం జరుగుతుంది ఇక్కడ ఇన్వర్షన్ అని చెప్పింది కదా ఈ ఇన్వర్షన్ మీకు ఇమేజ్ అనేది హారిజెంటల్గా వర్టికల్గా ఫ్లిప్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో చూడండి ఇది మార్చినప్పుడు మీకు ఇమేజ్ అనేది హారిజెంటల్గా వర్టికల్గా అయితే రొటేట్ అవుతుంది ఇక్కడ ఇమేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఈ ఇమేజ్ సెట్టింగ్స్ కలర్లో కావాలా బ్లాక్ అండ్ వైట్లో కావాలా అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మీకు బ్లాక్ అండ్ వైట్లో కలర్లో చేంజ్ అవడం అయితే జరుగుతుంది ఆటోలో పెడితే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఇంకా మోషన్ ట్రాక్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా ఈ మోషన్ ట్రాక్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి మనం కనుక అటు ఇటు మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా తిరగడం అయితే జరుగుతుంది లేకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అంత ఫాస్ట్గా అయితే ఏం వర్క్ చేయట్లేదు కొంచెం టైం తీసుకొని తిరగడం అయితే జరుగుతుంది ఇక్కడ పిటిజెడ్ కాలిబరేటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే ఒకసారి కంప్లీట్గా అది రొటేట్ అవ్వడం జరుగుతుంది మొత్తం హారిజెంటల్గా వర్టికల్గా రొటేట్ అయ్యి మీకైతే వీడియో అయితే చూపిస్తుంది సో క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ అయితే అంత బాగా నచ్చలేదు కాకపోతే
తీసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది. ఒక మంచి సీసీ కెమెరా అని అయితే చెప్పుకోవచ్చు. అవుట్డోర్లో, ఇండోర్లో అంటే మనకి ఎంఐ కానివ్వండి, రియల్మీ చాలా వరకు మోడల్స్ అయితే ఉన్నాయి. కానీ అవుట్డోర్లో అయితే తక్కువ రేట్లో ఇదైతే బెస్ట్ ఉంది. అండ్ అవుట్డోర్లో మనకి ఏది కావాలన్నా ఇప్పుడు ఒక 5000 అట్లా పెట్టేది అయితే రాదు. కాబట్టి ఇది బాగానే ఉంది. దీన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరైతే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. దిస్ ఇస్ యువర్ మహేష్ ఫర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.